జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని కొన్ని వ్యవస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు అవార్డుల పంటలు పండిస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ దక్కించుకుంది, మరొక 3 అవార్డులను సొంతం చేసుకుంది. 14 నెలల కాలంలో ఏకంగా జాతీయ స్థాయిలో నేషనల్ వైడ్లో 125 అవార్డులను ఏపీ పోలీస్ విభాగం సొంతం చేసుకుంటుంది అంటే, నిజంగా ఆల్రెడీ సొంతం చేసుకుంది అంటే నిజంగా అతి గొప్ప విషయం అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే పోలీస్ వ్యవస్థని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఈ ఏడాది 17 జాతీయ స్థాయి అవార్డులను మన అధికారులు సొంతం చేసుకున్నారు. ఒక రకంగా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా మారుతుంది అనడం ఏమాత్రం అతిశయోక్తి అవసరం లేదు. అయితే తాజాగా మరోసారి సత్తా చాటుకుంది, 3 అవార్డులు సొంతం చేసుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అని చెప్పి జాతీయ స్థాయిలో 3 అవార్డులు పోలీస్ వ్యవస్థకు ప్రకటించడం జరిగింది. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు కూడా మన డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి దక్కడం. అంటే దాని డీటెయిల్స్ చూసుకుంటే ఒకసారి ఆపదలో ఉన్నప్పుడు పౌరులకు అందించే సేవలలో ఏపీ పోలీస్ శాఖ అలాగే దానికి అనుబంధంగా ఉన్న విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తుంది. ఈ సేవలకు గాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ స్టేట్ అనే అవార్డు ప్రకటించింది. పోలీసుల సామర్థ్యం పెంచుకునేందుకు పూర్తిగా డిజిటలైజ్ చేయడంలో అత్యంత ప్రతిభ కనపరిచినందుకు కూడా రాష్ట్ర పోలీస్ శాఖకు ఈ అవార్డు దక్కిందని చెప్పాలి. దేశంలోనే అత్యంత వేగంగా మొత్తం 85% కేసుల దర్యాప్తు పూర్తి చేసినందుకు గాను ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ అనే అవార్డు కూడా ఈ పోలీస్ విభాగానికి దక్కింది. అలాగే కేసుల దర్యాప్తులో సాంకేతిక సాక్ష్యాలు సేకరించడంలో కూడా ఏపీ పోలీసుల పనితీరు అద్భుతం అనే కితాబ్ కూడా దక్కింది. దిశ పోలీస్ స్టేషన్ల విషయంలో కూడా ఏపీ పోలీస్ విభాగానికి ఒక ప్రత్యేక అవార్డు దక్కింది. సంవత్సర కాల వ్యవధిలో మొత్తం 1551 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేయడం, విచారణ త్వరగా పూర్తి చేసినందుకు ఈ అవార్డు ఇచ్చారు దిశ పోలీస్ స్టేషన్లకు సంబంధించి. అలాగే మహిళల హెల్ప్ డెస్క్, సైబర్ మిత్ర, అలాగే కోర్టు బ్లేజ్, దేవాలయాల పరిరక్షణకు తీసుకున్న చర్యలకు కూడా అవార్డులు అందాయి. ఇక పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ గారికి అయితే ఒక తిరుగులేని ఒక పురస్కారం, నిజంగా ప్రధానంగా దేశంలోని అత్యుత్తమ డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారికి ఈ అవార్డు దక్కడం అనేది చాలా అరుదైన విషయం. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఇమీడియట్గా గౌతమ్ సవాంగ్ గారిని పిలిచి మరీ ప్రశంసించారు. ఈ అవార్డులు రావడం పట్ల పోలీస్ వ్యవస్థకి ఆయన నిజంగా సాల్యూట్ చేశారనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా